7 వేళల్లోనే 5 రోజుల కాశీ అయోధ్య ప్రయాగ్రాజ్ సీతామడి యాత్ర. వెంటనే ఈ కింది నెంబర్లకు కాల్ చేసి బుక్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబాద్ గ్యాస్ ఏజెన్సీ దగ్గర ఉన్నాము. ఇక్కడ చాలా మంది ఇక్కడ మహబాద్ స్థానికులు వాళ్ళు ఈకేవైసీ చేయించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము, అసలు ఈకేవైసీ గురించి చేయించుకున్నారా, అసలు దానిలో ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, అసలు ఈకేవైసీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ గ్యాస్కి వచ్చినాం, గ్యాస్ పొద్దున వచ్చినాం 8 గంటలకు. 8 గంటలకు వచ్చి ఇక్కడ తపస్యా చేస్తున్నాం. మాకు అన్నం లేదు, భుగి లేదు, అగో లైన్లా పెట్టిండ్రు. ఆడోళ్ళకు నెట్టేసి మోగలు పోతాండ్రు. మరి మేమేం చేయాలి? ముసలోళ్ళు ఉన్నారు, ముడుగోలు ఉన్నారు. రేవంత్ రెడ్డి గెలిచిండు, రేవంత్ రెడ్డి గెలిచి ఇగో మాకు ముసలోళ్ళకు ముడుగోలకు ఇగో ఇగో గోసా పెట్టిండు మాకు. అంటే 500 రూపాయల గ్యాస్ అన్నాడు కదా రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి 500 రూపాయల గ్యాస్ అన్నాడు. గ్యాస్ అన్నాక ఇగో మేము రోజు మేము కూలీనాలి చేసి బతికేటోళ్ళం మేము. ఇగో మాకు ఇగో రోజు 200-350 రూపాయలు కూలి. ఆ కూలి వదిలిపెట్టుకొని ఇప్పుడు దగ్గర దగ్గర వారం ఒక్కొక్కరు 2-3 రోజులు తిరుగుతాండ్రు. ఎవరికి మాకు నష్టమా? ఎవరికి? గ్యాస్ గురించి ఒక్కొక్కరు లేబర్ బిడ్డలు ఇప్పుడు వారం 10 రోజుల కాడ నుంచి తిరిగినా కూడా అది కూడా కాట్లే. ఇప్పుడు కాట్లే, మళ్ళీ రేపు రారి ఎల్లుండి రారని అంటాండ్రు. రేపు రారి ఎల్లుండి రారని అంటాండ్రు. ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా? మేము ఎట్లా బతకాలి? మేము ఏం చేయాలి? ఈ స్కీమ్ మంచిదే కదా? స్కీమ్ మంచిదే, మంచిదే. కానీ మాకు ఒక వారం గ్రామ్ ఒక్క గ్రామ్కి పంపాలి. ఒక గ్రానికి ఒక 10 రోజులు టైము, ఒక 20 రోజుల టైము, ఒక 8 రోజులు ప్లానింగ్ గ్రామ్లా ఇగో గిట్లా వస్తాం మేము చేస్తాం అని మన పైనుంచి సార్లు చెప్పాలి. మాకు తెలియ మాకైతే చదువు రాదు, సాధనం రాదు. మేము 7 ముద్రోళం, మాకైతే ఏం రాదు. మీ అసలు మన గ్యాస్ ఆఫీసుల నుంచి అయినా మన మన రాష్ట్రం నుంచి గెలిచిన మనుషులైనా పెద్ద పెద్దలు ముఖ్యమంత్రి అయినా పెద్ద పెద్దలు మన ఎమ్మెల్యే ఎంపీ అయినా వార్డు మెంబర్లు అయినా సర్పంచులు అయినా ఫలాని గ్రామాలకి ఇగో గిట్లా వస్తాం గిట్లా చేస్తామని మాకు చెప్తే మేము కూడా ఇక్కడ దాకా మేము రాకపోతాం ఉంటాం మేము. అంటే ఇక్కడ గ్యాస్ స్టేషన్ దగ్గర వచ్చి మీకు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు? ఇబ్బంది పడుతున్నాం మరి. మేము ఇప్పుడు ఒక్కొక్కరు మరి ఇప్పుడు వారం 10 రోజుల కాడ నుంచి వచ్చినా కూడా చేస్తాం లేరు. పొద్దున గింత గింత తిని వచ్చినాం. 8-7 ఇంటికి వచ్చినా కూడా ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాం మేము. మా గోస ఇగో గిట్లా. రేవంత్ రెడ్డి గారు 500 రూపాయలకి గ్యాస్ ఇస్తా అని చెప్పేసి గ్యాస్ పథకం పెట్టారు కదా, దాని గురించి మీరు ఏమంటారు? మంచి పని చేసిండు కదా మరి మనకు. అది గ్యాస్ పని చేసి 1120 రూపాయలు, 1120 రూపాయలు ఏ పని చేసి కట్టాలి మేము? అప్పుడు 400 ఉండేది, 500 ఉండేది, ఇప్పుడు ఎక్కిచ్చిండు. ఇప్పుడు దిగిపిస్తాడు కదా, అది మన పచ్చ మంచి పేరుతోనే కదా. ఆయన చేసిన పని మంచిదే, కానీ మహిళలకు మాత్రం నష్టం పోయేది మేమే. కానీ మాకు మంచి పని చేస్తే మాత్రం మేము ఆయనకే ఇస్తాం, ఆయనకు గెలిపించినాంగా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కన్నత్తల్ని మనకు వచ్చింది కాబట్టి మళ్ళీ మనం కాపాడుకోవాలి, మళ్ళీ మనం పోగొట్టుకోవద్దు. కాబట్టి ఇప్పుడు మన రవీంద్ర రెడ్డి మనకే మంచితనం చేసిండు కాబట్టి ఇది ఇది మంచిదే. కానీ మళ్ళీ దీంతో మళ్ళీ మిర్చి ఏమైనా మద్దన ఏమైనా తింటే మాత్రం మేము కబలడిస్తాం. ఇప్పుడు ఫ్రీ బస్ సర్వీస్ కూడా స్టార్ట్ చేశారు కదా, ఆ పథకం అమలైంది కదా, దాని గురించి మీరు చెప్పండి ఏమనుకుంటారు? కానీ నన్ను అది చేస్తే కొంచెం ఇబ్బంది కదా. కానీ ఫ్రీ బస్సు చేసింది కానీ నష్టం ఆయనకే కదా. ఈ ఫ్రీ బస్సు చేసిన బదులు వేరే మహిళలకు ఏమైనా చేస్తే బాగుండు. కానీ ఇప్పుడు ఆయన ఇష్టంతో పెట్టింది కాబట్టి మనం ఏమి చెప్పలేము. కానీ ఇప్పుడు మనకు కాదు అనలేము. కానీ ఇప్పుడు మగవాళ్ళకి టికెట్, ఆడవాళ్ళకి ఫ్రీ. కానీ మహిళా సంఘం మంచిగా చేసిండు, కానీ మనం కూడా మంచిగా చేసుకోవాలి, వాళ్ళ గౌరవం ఉంచుకోవాలి, వాళ్ళకి మన మర్యాద ఇవ్వాలి. ఎలా మన గౌరవం ఇవ్వాలి? మళ్ళీ మన ఇంటి ఎందుకంటే డబ్బులు బెడ్డు కేసీఆర్ మనకు ఇస్తా అన్నాడు, ఇవ్వలే. చాలా మోసం చేసిండు. కరెంటు బిల్లు ఇస్తా అన్నాడు, ఫ్రీ అన్నాడు. ఇప్పుడు 8 కోట్లు అప్పు ఎవరి మీద? మన మీదనేగా. 5 లక్షలు ఎవరు తిరుగుతారు? మహిళా సంఘం ఉంటారు, వాళ్ళ భర్త లేరు, ఎట్లా బతుకుతారు? వాళ్ళ పిల్లలు లేరు, కాల్ చేయి ఉండవు, ఎవరు ఇస్తారు? కాబట్టి కన్నతల్లి వచ్చింది కాబట్టి మనది మనమే కాపాడుకోవాలి, మళ్ళీ మనం చేయి జారవద్దు. ఆయనకి ఇంకా చాలా మంచిది, ఆయన మంచి చేసిన ఆయన ఇంకా గుడ్ మార్నింగ్ చేయాలి ఆయన దగ్గర పోయి. అమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చారు? గ్యాసు ఏలు పెట్టాలంటే వచ్చినాం. అంగోడు బొక్కు గ్యాస్ బొక్కు ఆధార్ కార్డు పట్టుకొని వచ్చినాం. అరే ఈ కేవైసీ చేశారా? అదే చేశారా? వెళ్ళి ముద్ర పెట్టారా? పెట్టాలే, పెడతాం. పెడతారా? పెడతాం. ఎందుకు వచ్చిన ఇక్కడికి? గ్యాస్ బుక్ చేయించుకుంటానికి వచ్చింది. ఈకేవైసీ చేసుకుంటానికి? గ్యాస్ 500కి ఇస్తామంటే అది చేయించుకోవాలి ఇంట్లో అన్నారు.
అంటే వచ్చిందా? కొంచెం తక్కువ కదా, 600 తక్కువ. లైన్లు నిలబడతా అంటే ఇక మాకు అవసరం అండి, అది ఇప్పుడు మాకు అవసరం. రేపు మాకు ఇక గ్యాస్ అయిపోయింది అనుకో, మా ఇంట్లో ఇప్పుడు నాకు కాలు ఇరిగింది. ఇప్పుడు నేను కట్టెల మోగ తీసుకొని రావాలంటే నేను రాలేను కదా. ఒకవేళ వస్తుందేమో, అందుకనే మేము వచ్చినాం. వస్తుందేమో, ఎవరు మాతో ఎవరు చెప్పలే, కానీ మాకు డౌట్ వచ్చింది. మాకు డౌట్ వచ్చి మేము ఇట్లా వచ్చినాం ఇక్కడికి. గ్యాస్ 500 రూపాయలకని సబ్సిడీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరియు బస్సు మాలజ్ పథకం కింద బస్సు ఫ్రీ సర్వీస్ అని కూడా ప్రకటించారు కదా. ఇప్పుడు ఆల్రెడీ బస్సు ఫ్రీ సర్వీస్ అనేది రన్నింగ్లో ఉంది, దాని గురించి మీ స్పందన ఏంటి? బస్సు గురించి ఓకే అండి, వాళ్ళు ఫ్రీ సర్వీస్ చేస్తారు కాబట్టి డబ్బులు రావు కావచ్చు. పథకానికి మహాలక్ష్మి అనే పేరు పెట్టారు కాబట్టి మహిళలకే వర్తిస్తుంది కావచ్చు ఈ పథకము. పురుషుల పేర్లు అడాప్ట్ చేసుకుని మార్చకపోతే రాదు కావచ్చు అన్న డౌట్తో వీళ్ళు వస్తున్నారు. కానీ దానికి ఈ పథకానికి మహాలక్ష్మి పథకానికి ఈ యొక్క కేవైసీకి సంబంధం లేదు, అది కంపెనీ పరిస్థితి, అది వాళ్ళ ప్రెజర్, వాళ్ళు చేస్తారు. ఈ పథకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరిగేది, ఇది ఏదో 5 రోజులు, 6 రోజులు, 10 రోజులు, 4 రోజులు అయిపోయేది కాదు. ఎప్పటికీ కటాఫ్ డేట్ పెట్టరు, మళ్ళీ డేట్ చేంజ్ చేస్తూనే ఉంటారు. దానికి వీళ్ళు ఇబ్బంది పడాల్సిన పని లేదు జనాలు. ఏంటంటే వీళ్ళు ఇంతమంది పనులు పెట్టుకుని ఇక్కడికి వచ్చే బదులు వీళ్ళే పేపర్లలో ప్రకటనలు చేయొచ్చు, మీడియా ఉన్నది, లోకల్ న్యూస్ ఛానల్స్ ఉన్నవి, వాటిలో పంపొచ్చు కదా అని ఆలోచన.